నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. బాగున్నారా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? ఈ యొక్క టీవీ ముందు కూర్చున్నటువంటి మరి ప్రార్థన ఛానల్ మీరు చూస్తూ ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగములు ఉపవాసం గురించి ఎంతమంది అన్నారో
చూసినట్లయితే అందరూ చాలామంది అన్నారు. ఉపవాసం అందరూ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం కూడా చేస్తూ ఉంటాం. ఈ రోజును చూసినట్లయితే ఉపవాసం అంటే ఏంటో తెలియనటువంటి ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. దేవునికి చూస్తారా, అదేంటండి ఉపవాసం అంటే? భోజనం చేయకోకుండా ఉండటమే కదా, అదే కదా అనుకుంటూ ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఉపవాసం అందరూ చేస్తారు. అందరూ అంటే అన్యులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, క్రైస్తవులు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉపవాసంలో మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఎప్పుడు మనం తరచుగా చెప్పుకునేటటువంటి మాటలే, ఉపవాస ప్రార్థన అంటే యాబేలు ప్రకృతిని మనం తలుచుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథాన్ని ప్రత్యేకంగా 58వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకో ఉంటాం. కానీ దానిలో ఉన్నటువంటి మాటలను మనము గ్రహించలేము. దేవునికి చూస్తాం, హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఉపవాసం అనేది మనం అనుకుంటాం 3 పూట్ల అన్నం తినకుండా ఉండటమే కదా అనుకుంటూ ఉంటాం. ఉంటే ఉండొచ్చు, నేను కాదని అన్నం, దాన్ని విమర్శించడం కాదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలను మనం చూస్తున్నట్లయితే చక్కటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, మీరు కలహం ఆడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. దేవునికి చూస్తారా, ఏ విధంగానంట ఏం చేస్తారు, ఏ విధంగా కలహం ఆడుతూ ఉంటారు, వివాదం ఆడుతూ ఉంటారు, అన్యాయంగా ఏం చేస్తారు, గుద్దులాడుతూ ఉంటారు, ఇట్టి ఉపవాసం ఉంటారు అంటున్నాడు. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉండేటువంటి ఉపవాసం గురించి మనం చెప్పాలంటే ఈ అధ్యాయంలో ఎక్కడా కూడా నువ్వు ఆహారం తీసుకోవద్దు అని ఇక్కడ కనబడాల. మనుషులు ఏ విధంగా ఉంటారంటే తలస్నానం చేసి తలక్కడ నూనె రాసుకోకుండా నేను ఉపవాసం ఉండాను అనేటటువంటి విధముగా ఏమీ పని చేయకుండా, అవసరమైతే భర్త కూడా ఆహారం పెట్టినటువంటి విధం ఏమయ్యా, భర్త వచ్చి ఆహారం పెట్టమంటే నేను ఉపవాసం ఉండాను పెట్టుకు తిని అనేటటువంటి వాళ్ళు లేకపోలా. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపవాసం ఏమిటంటే ఇక్కడ వాక్య భాగములో ఉన్నటువంటి విధముగా నేను మీకు తెలియపరుచున్నాను. దేవునికి స్తోత్రం. 6వ వచనం చూడండి, 6వ వచనంలో చక్కటి మాట కనపడుతూ ఉంటుంది. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడు మాను బ్రేకులు త్రీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను నేర్చుకొనిన ఉపవాసము కదా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, పొద్దున టిఫిన్ తీసుకోకుండా ఉంటాము, లేకపోతే మధ్యాహ్నం ఆహారం తీసుకోకుండా ఉంటాం, అది నాకు ఉపవాసం అనలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి మాటలు మనం చూసినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, 2వదిగా చూసినట్లయితే కాడు మాను బ్రేకులు తీయటేవు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టిటేవు నేను నేర్చుకొనిన ఉపవాసము కదా. దేవునికి చూస్తారా, 5వ వచనంలో చివరి లైన్లో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అన్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ 6వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. బాధింపబడిన వారిని విడిపించుటయు, దేవునికి చూస్తారా, ఇది ఉపవాసం. దేవునికి చూస్తారా, బాధింపబడినటువంటి ఎవరున్నారు, బాధల్లో ఎవరున్నారు, సరే బాధలు లేనటువంటి వారు ఎవరు లేరు, అందరికీ బాధలు ఉంటాయి.
కుటుంబానికి ఒక బాధ, మినిస్ట్రీకి ఒక బాధ, అదేవిధంగా చదువుకునే విద్యార్థికి ఒక బాధ, అలాగే చెప్పుకుంటూ పోతే ఎవరికి ఉండే బాధలు వారికి ఉన్నాయి. దేవునికి సోస్తరా. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన బాధపడుతున్నాడు కానీ ఆయనకి బాధ అనేది ఆయనకి తెలియదు. కానీ వాని గురించి గ్రామస్తులు బాధ పెడతా ఉంటారు. గ్రామస్తులు ఏ విధంగా బాధపడతారండి, ఏంటండి అని అనుకుంటే అది గ్రామంలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన సబ్జెక్ట్ ఏంటంటే బాధింపబడిన వారిని విడిపించుట. ఎవరు బాధల్లో ఉన్నారు? అదే మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయములు చూసినట్లయితే అక్కడ బాధపడుతున్నాడు కానీ బాధ అని ఆయనకి తెలియదు. అక్కడ ఉండేటువంటి ఆయన మరి ఎందు నిమిత్తము బాధపడుతున్నాడు అనేటటువంటి విధము చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఆయన అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. బాధింపబడినటువంటి వారిని విడిపించుట, మనం విడిపిస్తున్నామా? ఉపవాసం అయితే ఉంటూ ఉన్నాం కానీ బాధల్లో ఉండేటువంటి వారిని చూస్తే మనం ఏం చేస్తాం? తప్పుకు వెళ్ళిపోతూ ఉంటాం. వారి బాధను మనము తీర్చలేం. అందరూ కూడా ఉపవాసం అంటే తెలుసు, 40 రోజులు ఉపవాసం తెలుసు. మొన్న ఒక ఆయన అంటున్నాడు 120 రోజులు ఉపవాసం అంటున్నాడు. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఉపవాసం ఉండాలని చెప్పి భోజనం చేయకుండా ఉండటం కాదు, బాధింపబడినటువంటి వారిని విడిపించేటటువంటి విధానం ఒక ఉపవాసం. దేవునికి చూస్తారా, అక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించరు, ఆ మాటలను ఉపయోగించరు, కాడి మాను బ్రేకులు తీయటము ఇవన్నీ ఉపయోగించరు. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అన్నమే కదా, ఆహారమే కదా తీసుకుంది, ఇదే కదా ఆయనకి ఇష్టమైన ఉపవాసము అని అనుకుంటూ ఉంటారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చూస్తున్నట్లయితే మన సబ్జెక్ట్ బాధింపబడిన వారిని విడిపించుట. ఆలోచనలోనే ఒక మాట, బాధింపబడిన వారిని విడిపించుట. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన బాధపరుచుకుంటున్నాడు అతన్ని, అతనికి బాధలాగా లేదు. ఆ గ్రామంలో ఉండేటువంటి వారికి ఆయన చూస్తే కోపం వస్తుంది, ఈడెవడరా అనుకుంటున్నారు, కానీ ఆయన ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. దేవునికి సోత్రా. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చాలాసార్లు గరాశీల దేశస్థుడు సమాధుల్లో పడుకుంటాడు, ఆయన ఈ పని చేస్తున్నాడు అపవిత్రాత్మ అని మనం తెలుసుకుంటాము, కానీ ఆయనలో ఉన్నదాన్ని మనం ఆ మనిషిని చూసి మనం ద్వేషిస్తాం. అక్కడక్కడ జరిగింది అదే. ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు? అక్కడ అపవిత్రాత్మ పట్టి ఏం చేస్తున్నాడు? రాళ్ళు తీసుకొని అతని శరీరాన్ని అతనే గాయపరుచుకుంటున్నాడు. గాయపరుచుకోవటమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ అనేక విధాలుగా సమాధుల్లో తిరుగుతూ ఉండేటటువంటి వాడు. సమాధులు ఉన్నాయా మనకి గ్రామాలకి? సమాధుల్లోకి వెళ్ళాలంటే రేతిని మరి వెళ్ళగలమా? కానీ ఆయన సమాధుల్లో తిరుగుతూ ఉండేటటువంటి వాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ సమాధులు తిరుగుతూ ఉండేటటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకరోజున ఆ గ్రామానికి వచ్చాడు. దేవునికి చూస్తారా, అసలే అతను ఏం తెలియక అపవిత్ర ఆత్మ బట్టి బాధపడతా ఉంటే ఇళ్ళేం చేసేవాళ్ళు, ఇంటి దగ్గర ఇళ్లల్లో తాళ్ళు మోకులు గొలుసులు తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు, ఆయన్ని బంధించేటటువంటి వారు. గమనించండి 3వ వచనంలో చదువుకుంటే, వాడు సమాధులలో వాసం చేసేటవాడు సంఖ్యలతోనైనను ఎవడను వానిని బంధింపలేకపోయెను, పలుమార్లు వానిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులు చేసెను గనుక ఎవరు వానిని సాధుపరచలేకపోయెను. దేవునికి సోత్రా. ఎవరు ఆయన్ని ఆపుచేయలేకపోయారు? దేవునికి సోత్రా. గొలుసులు తెలుసు కదా, ఇనప గొలుసులు కట్టేయటంలో చిన్న చిన్న తాళ్ళతో కట్టారు కదా, పెద్ద మోకులతో కట్టేస్తారు. కట్టేసినా కానీ
ఆయన ఎవరు కూడా ఆపలేకపోయారు. ఆయన ఎన్ని తెంపేశేవాడు, ఇనప గొలుసులు తుత్తునీలుగా చేసేటటువంటి వాడంట. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ గ్రామానికి రావటం ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తాం కదా, మనం చూస్తే ఏం చేస్తాం చెప్పండి? ఆయన చూసి తప్పికెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఈయనతో మనకు పని ఏమీ లేదులే, ఈయనెవరో మనకెందుకులే అని తప్పికెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందులో కూడా మనం ఉన్నామేమో ఒకసారి గమనించండి. ఎంత ప్రార్థనా వీరులు అయితే మటుకి, ఒక మిషనరీలు అయితే మటుకి, ఆయనతో మనకు పని ఏముందిలే అనుకుని ఉండే ఉండొచ్చు, ఉండకోకుండా ఉండవు. గమనించండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే ఆ సమాధుల్లో తిరిగేటటువంటి వాడే, ఆ యొక్క తాళును తెంపేసినటువంటి వాడే, ఆ రాళ్ళతో ఆ శరీరాన్ని గాయపరుచుకునేటటువంటి వాడే, నాలుగవదిగా చూసినట్లయితే ఇనప సంఖ్యల సహితం తుత్తునీలుగా చేసినటువంటి వాడు ఆయన. దేవునికి చూస్తారా, గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి వాడు ఆరో వచనంలో మనం చూసినట్లయితే వాడు దూరము నుండి చూశాడు. దేవునికి చూస్తాం, ఎక్కడి నుండి చూశాడు? మనం దగ్గరికి వచ్చిన వాళ్ళే పట్టించుకో, ఆయన ఎక్కడున్నా చూశాడు, దూరముగా ఉండి యేసును చూశాడు. దేవునికి చూస్తారా, మనం చూడగలుగుతున్నామా? మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన యేసని తెలుసుకోగలుగుతున్నామా? ఆయన అద్భుతాలు చేస్తాడని మనము తెలుసుకుంటున్నామా? ఆయన మనం చూసి చూడనట్టుగానే ఉంటాం. ఒకవేళ చూసినా కానీ తర్వాత జరిగేటటువంటి గౌరవ మర్యాదలు కూడా మనం ఇవ్వం. ఎందుకని? మన పెద్ద శ్వాసులు, అందుకని పెద్ద మినిస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు మనం గమనించడం. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు, అపవిత్రాత్మ పట్టినటువంటి విధానములో ఉండి ఆయన్ని ఏం చేస్తుంది, తిప్పుతా ఉంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, తిప్పినటువంటి వాడు, అలాంటి వాడు యేసును చూశాడు. దేవునికి స్తోత్రం, దూరము నుండి యేసును చూశాడు. దూరము నుండి చూసి రెండవదే అక్కడికి ఏం చేశాడంటే పరిగెత్తుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, ఒకటి దూరము నుండి చూశాడు, రెండవది పరిగెత్తుకుని వచ్చాడు, మూడవదిగా చూసినట్లయితే నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం, మనం చేయగలుగుతున్నామా? మనం నమస్కారం చేయగలుగుతున్నామా? మనం చేయం. ఎందుకని? ఎందుకన్నా ఆయనెవరో మనుషులకు తెలియదు ఆయన ఎవరో, కానీ దెయ్యానికి అపవిత్రాత్మకు తెలుసు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అపవిత్రాత్మ అంటే మన అందరికీ తెలుసు కదా, సైతాను, లేకపోతే దేవునికి విరోధి. దేవునికి విరోధే నమస్కారం పెట్టిందంటే మనమేంటి, మనకి దేమా, మనం నమస్కారం పెట్టం, వీడు మనవడారా? మీ ఊర్లో ఒక ఆయన పాస్టర్ గారు అయ్యాడు అనుకో, మీరేమంటారు, ఎరా అని సంబోధించి పొరుగుతూ ఉంటారు. కానీ పాస్టర్ గారు అని మట్టికి మీరు అన్నే అనరు. ఎందుకని? యేసు ప్రభుని కూడా అలాగే అన్నారు, ఈయన మరియమ్మ కొడుకు కాదా, ఈయన వడ్లవారి కుమారుడు కాదా, ఈయనకి ఇంకా సహోదరులు మనులు కూడా ఉన్నారు కదా అని అంటారు. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి మనస్తత్వం మనమే. కానీ అపవిత్రాత్మ ఆయనలో ఉండి యేసుని దూరము నుండి చూసింది, పరిగెత్తుకుని వెళ్ళాడు. మూడవదిగా చూస్తే నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం, నమస్కారం చేయటమే కాకోకుండా అక్కడ అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దేవునికి చూస్తారా, నాతో నీకేమి? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగములు ఉన్నట్లయితే యేసుకి ఎవరు కావాలి? అలాంటి వారే కావాలి. దేవునికి చూస్తారా, నేను పాపులను పిలువచ్చితని కానీ నీతిమంతులకి రాలేదు. ఆ మాట మనం ఎన్నిసార్లు విని ఉంటామో, రోగం కలిగినటువంటి వాడికి వైద్యుడు కానీ రోగం లేనివాడికి వైద్యుడు అవసరం లేదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈయనకి ఆయన అవసరం. దేవునికి చూస్తున్నాం, ఆయన అంటాడు,
నాతో నీకేమి అంటాడు. ఆయన అంటాడు నువ్వే నాకు అవసరం అంటున్నాడు దేవునికి చూస్తున్నా. ఎందుకని? మంచోడు యేసు ప్రభు గురించి ప్రకటన చేయడు, నాకేంటి అన్నీ బాగున్నాయి, నాకేంట్లే అన్నీ ఉన్నాయి, అన్నం ఉంది, అంగు ఉంది, ఆస్తి ఉంది, మరి ఈయన ఏమీ లేవు, సిరిగిపోయిన బట్టలు అయినా ఉండయో లేవు ఆయనకే తెలియదు. ఆయన మంచిగా ఉన్నా కానీ చింపేసుకుంటున్నాడు. మనం ఎవరిని చూస్తున్నాం? పై పైన చూస్తూ ఉంటాం. గమనించండి, ఆయనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను చూశాడు దేవునికి స్తోత్రం. ఆ అపవిత్ర ఆత్మ కొన్ని కోరికలు కోరుకోండి, మమ్మల్ని ఇక్కడ ఉంచండి, మమ్మల్ని ఇక్కడ ఉంచండి. చాలా సార్లు కూడా మనం చూసినట్లయితే మా ఊరి నుంచి వెళ్ళిపో అన్నటువంటి వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు అని. కానీ ఆమెను ఏమంటుంది? అయ్యా మమ్మల్ని ఈ దేశంలో ఉంచు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వాడు యేసుని గుర్తించాడు, దూరంగా పరిగెత్తుకుని వెళ్ళాడు. మూడవదిగా చూసినట్లయితే నమస్కారం చేశాడు, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా నాతో నీకేమి. దేవునికి చూస్తురా, నాతో నీకేమన్నప్పుడు మనమేమన్నది? మనమైతే ఏం చేస్తాం? పక్కకి వెళ్ళిపోతాం. ఆయన ఏమన్నాడు తెలుసా? నీతోనే నాకు పని. ఎవరిని చూశాడు? లోన ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మను చూశాడు. దేవునికి చూస్తురా. అది చూసి అక్కడ ఉండేటువంటి విధానం చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి ఆమె ఆ అపవిత్ర ఆత్మ ఈ మనుషుల్లోంచి విడిచిపోమ్మని వానితో చెప్పాను కానీ అయ్యా మమ్మల్ని ఈ దేశం నుండి తొలివేయవద్దు అని ఏం చేసింది? బతిమలాడుతూ ఉంది. మనం ఎప్పుడైనా యేసుక్రీస్తుని బ్రతిమలాడుతున్నావా? దేవుని బతిమలాడుతున్నావా? అపవిత్రాత్మ దేవుని బతిమలాడుతూ ఉందండి. మరి మనం ఎప్పుడైనా బతిమలాడుతూ ఉన్నామా ఆయన్ని? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నటువంటి వాక్య భాగములు అపవిత్రాత్మ దేవుణ్ణి గుర్తించింది, దేవుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళింది, నమస్కారం చేసింది, దేవుని కుమారుడా అని అడిగింది. మనమైతే ఈడో యేసు ప్రభువేగా, మరియమ్మ కుమారుడేగా అని మనం అనుకుంటున్నాం. కానీ అపవిత్రాత్మ గ్రహించగలిగింది ఆయన శక్తివంతుడని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీ ఉపవాసం బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపించేటటువంటి వారిగా ఉందా? లేకపోతే బాధల్లో ఉండవటువంటి వారిని ఇంకా బాధల్లోకి నెట్టేసేటటువంటి వారిగా ఉందో ఒకసారి మనకు మనం గమనించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ బాధలో ఉండేటువంటి వాడిని విడిపించడానికి వచ్చాడు. చూడండి అక్కడ 15వ వచనంలో చూసినట్లయితే, జనులు జరిగినది చూడగా వెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానా అను దయ్యమును పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థస్థితుడై కూర్చుండుట చూసి భయపడిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు భయపడ్డారు? గాయపరుచుకునేటప్పుడు భయపడలా, అప్పుడు మోకలు ఎత్తుకొచ్చి కట్టేశారు, తాళ్ళు ఎత్తుకొచ్చి కట్టేశారు, అప్పుడు భయపడలా. ఎప్పుడు భయపడుతున్నారు? ఆయన స్వస్థసిద్ధుడై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ బట్టలు ధరించుకుని కూర్చున్నాడు. దేవునికి చూస్తారా, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన స్వస్థపరిచాడు. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయిందో అతడు స్నానం చేసి స్వస్థచిత్తుడై ఏం చేశాడు చెప్పండి? బట్టల ధరించుకుని వచ్చి ఒక చోట కూకున్నప్పుడు ఏం చేశారంట? భయపడిరి. దేవునికి చూస్తారా, మనం దేనికి భయపడతాం? మంచుడిగా భయపడతాం, దరిద్రుడికి భయపడం. మంచోడు అనుకుంటే వాడి మీద ఎంతమంది అయినా తిరగబడతారు. వాడు దరిద్రుడు అంటే బాబు ఆడి జోలికి వెళ్ళకూడదు అంటారు. ఎవరి జోలికి? గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలో బాధపడినటువంటి వ్యక్తి, సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి, గాయాలు తన శరీరాన్ని గాయపరుచుకునేటువంటి వ్యక్తి యేసు ఆయన బాధల్లో ఉండడనే సంగతి ఎరిగి బాధల్లో నుండి విడిపించడానికి వచ్చినటువంటి వాడు. దేవునికి చూస్తారా, హల్లెలూయా. నీవు ఉపవాసం అంటున్నావేమో, నీవు బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపించగలుగుతున్నావా? ఒకసారి మనకు మనం పరిశోధన చేసుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా,
ఎదటోడు స్వస్థపడితే గిట్టలేని వార్వలేనటువంటి తనం మనకి, వార్వలేనట్టు తనం. ఎదుటివాడిని చూస్తే వార్వలేం, ఎదుటివాడు మంచిగా ఉంటే మనం ఉండలేం. 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనపరచబడిన నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనేను దేవునికి చూస్తరా. హల్లెలూయా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఏం చెప్పాడు? నీకు నేను ఏం చెప్పాను? నువ్వు ఏమి పొందావో ఆ పొందినది నువ్వు వెళ్ళి ఎక్కడ చెప్పమంటున్నాడు? నీ ఇంటి వారికి చెప్పు, నీ పక్కింటి వారికి చెప్పు, నీ గ్రామంలో చెప్పు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, 20వ వచనంలో చూసినట్లయితే, వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయును దెకపోలుకలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడేరు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఏమయ్యే భయపడ్డారు, ఇప్పుడు ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్ర. సమాధుల్లో తిరిగినటువంటి వ్యక్తి, తన శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకున్నటువంటి వ్యక్తి, తాళ్లతో కట్టేసిన, గొలుసులతో కట్టేసిన, తుత్తు నీళ్ళుగా తెంపేసినటువంటి వ్యక్తి, ఈరోజున యేసు స్వస్థపరిచిన తర్వాత ఒక ప్రసంగికుడయ్యాడు. దేవునికి చూస్తారా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు అన్నీ బాగున్నాయి, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనం ప్రకటించలేకపోతున్నాం. కానీ సమాధులలో తిరిగినటువంటి వ్యక్తి స్వస్థచిత్తుడై ఆయనకి చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన ఎవరు ఏది చేశారో ఆయన గురించి చెబుతూ వాడు దెకపోలికలు ప్రకటింప నారంభించాను. దేవునికి చూస్తారా. మనం ఎక్కడ ప్రకటిస్తున్నాం? మన ఇంట్లో వారికైనా చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మన ఇంట్లో వారికైనా మనము చెప్పగలుగుతున్నామా అనేటటువంటిది మనం ఆలోచించేసినట్లయితే, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఇంట్లో వారిని, మన కుటుంబాన్ని, మనకున్నటువంటి పరిస్థితులు బట్టి, మన స్నేహితుడికి, మనకి తెలిసిన వారి వారికి మనం చెప్పినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దెకపోరుకులు ప్రకటించినటువంటి వ్యక్తిలా మనం కూడా ఆయన గురించి ప్రకటించేవారమై ఉందాం. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేసి దేవుడు దీవించునగాక. ఆమె ప్రార్థన. కృపగలిగిన యేసయ్య, కరుణగల మా దేవానికి స్తోత్రం. అవును ప్రభువా, ఈ యొక్క అపవిత్రాత్మది దేవుని గుర్తించింది, మమ్మల్ని ఈ దేశంలో ఉంచమని బ్రతిమలాడింది. ఆ గ్రామంలో ఉన్నవారు ఎవరు కూడా యేసుని చూడలేదు, పలకరించలేదు. కానీ అపవిత్రాత్మ దేవుని గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళింది. మాలో ఏమైనా అపవిత్రాత్మలు ఉన్నాయేమో, మేము గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. ప్రభువా, మేము నిన్ను గుర్తించి నాయన మాలో ఉన్నటువంటి అపవిత్రాత్మ లాంటి అలవాట్లు తీసివేసుకొని ప్రభువా, మేము నిన్ను ప్రకటించేటటువంటి వారిగా ఉండటానికి, లేకపోతే నీ గురించి తెలియపరిచేటటువంటి వారిగా ఉండటానికి, అలాంటి స్వస్థత కార్య మా ద్వారా మేము పొందటానికి, అనేకులకు స్వస్థత కలిగించేటటువంటి వారిగా ఉండటానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.